జై వాసవి. జై వాసవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందు డిసెంబర్ 18 మార్గశిర మాసం బుధవారం నాడు 54 మంది దంపతులతో సామూహిక భీమరథి శాంతి కార్యక్రమం అనే మహాయజ్ఞ క్రతువు పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైస సంఘం మరియు ఆర్యవైస మహిళా సంఘం వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కన్వీనర్స్ గా తాడేపల్లిగూడెం నవరత్నాలు టీము వ్యవహరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన కోన శ్రీనివాస్ గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన ఆంధ్ర నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పుణ్య దంపతులు బయలుదేరి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య అతిరథ మహారథులందరూ కూడా వీచ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మునిపెన్నడూ కూడా జరగలేదు. ఇదే ప్రప్రథమంగా జరగడం. బారసాల కాడి నుంచి షష్ఠి పూర్తి కనకాభిషేకం వరకు మనిషి జీవితంలో జరుపుకునే ప్రతి క్రతువుకి కూడా ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతలో భాగంగా 60 సంవత్సరాలకు చేసుకునే షష్ఠి పూర్తి, అలాగే ఇది 70 సంవత్సరాలకు చేసుకునేది సప్తపది. దీన్నే భీమరథ శాంతి, భగీరథ శాంతి అని కూడా అంటారు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెం నందు వి కన్వెన్షన్ హాల్ ముదునూరు నందు జరగడం, మన ఊర్లో ఇటువంటి ఇంత మహత్తర కార్యక్రమం మా నవరత్న టీం ఆధ్వర్యంలో జరగడం కూడా మాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ గారైన కోన శ్రీనివాస్ గారు ప్రప్రథమంగా ఈ కార్యక్రమం చేయించడం కూడా చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరగాలని చెప్పి ఆ వాసవిమాత ఆశీస్సులు మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై వాసవి. జై జై వాసవి. జై జై వాసవి. ఈ తాడేపల్లిగూడెంలో మేము 9 మంది ఫ్రెండ్స్ కలిపి 6 సంవత్సరాలుగా మేము ఫ్రెండ్స్ నవరత్నాలు టీమ్గా ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మేము చేసే అనేక సేవా కార్యక్రమాలకి తాడేపల్లిగూడెమే కాకుండా చుట్టుపక్కల పురప్రజలు వేరే ఊర్ల నుంచి వేరే స్టేట్ నుంచి కూడా మాకు చాలా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మేము చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి శనివారం మేము అన్నదానం కూడా చేస్తున్నాము. వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మేము 2 సంవత్సరాల క్రితం చిన్న తిరుపతిలో సహస్ర చంద్రోదయ దర్శనం అనే ప్రోగ్రాం చేసాము. అది 80 సంవత్సరాలు నిండిన వృద్ధ దంపతులకు చేసాము. ఆ దంపతులు ఎంతో ఇంట్రెస్ట్ చూపించి ఆనందపడి వాళ్ళ తాలూకా వాళ్ళు మళ్ళీ మాకు 2 సంవత్సరాలు అయినా సరే మాకు ఇప్పటికీ మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏదైనా ప్రోగ్రాం చెయ్యండి అని చెప్పని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించడం వల్ల మేము 70 సంవత్సరాలకి ఈ ప్రోగ్రాము పెట్టాము. మేము ఈ ప్రోగ్రాం అనుకున్న వెంటనే కోన శ్రీనివాస్ గారు మమ్మల్ని కన్వీనియన్స్గా ఈ ప్రోగ్రాం చాలా బాగుంది అని చెప్పని ఆయన మరింత ఉత్సాహం ఇచ్చారు. ఇలాగా మాకు కోరిన ప్రజల కోరిక, అలాగే దాతల రూపంలో ఉన్న వాళ్ళ కోరిక చేస్తూ మేము దూతలుగా మారి నవరత్నాల టీము ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ప్రోగ్రాము బాగా సక్సెస్ అవ్వాలి అని చెప్పని ఆ వాసవిమాతకి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా నవరత్నాల టీం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై వాసవి. జై జై.